కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజు పర్యటన కొనసాగుతోంది జిల్లాలో సమీక్షలు సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పవన్ సమీక్షలు చేస్తున్నారు కాకినాడ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో నిల్చుంటారనే ప్రచారం జరుగుతోంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తారని అర్థమవుతోంది డివిజన్ స్థాయి కార్యకర్తలతో సహా పార్టీ వ్యవహారాలపై మొదటిసారిగా పవన్ సమీక్షిస్తున్నారు ప్రతి కార్యకర్తతో ఫోటోలు దిగి సమయం కేటాయించిన పవన్ కాకినాడ రూరల్ అర్బన్ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు కాకినాడలో పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన కొనసాగుతోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ వర్మ సో రెండు రోజుల సమీక్ష ఏ విధంగా కోచేక చివరి రోజైన ఈ రోజు ఎవరెవరితో సమావేశం కాబోతున్నారు ప్రధానంగా ఏ డిస్కషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి సతీష్ గుడ్ మార్నింగ్ ప్రస్తుతం జనసేనని పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈ రోజు మూడో రోజు ప్రారంభమైంది మరికొద్దిసేపట్లో ఏదైతే మిగిలి ఉన్నటువంటి కాకినాడ డివిజన్కి సంబంధించి వార్డు సభ్యులతో సమావేశం కానున్నారు అయితే ఇప్పటివరకు జరిగిన రెండు రోజులకి సంబంధించి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కావాలి ఈ నినాదాన్ని ఖచ్చితంగా కూడా నిజం చేయాలి ఈ వ్యూహాన్ని కాకినాడ నుంచే శ్రీకారం చూడదాం అని చెప్పి కూడా నిన్న వచ్చినటువంటి నాయకులకైతేనో ఇన్ఛార్జీలకైతేనో అందరికీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది ఒక్క సీటు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గెలుచుకోకూడదు మన సత్తా చాడుదాం ఖచ్చితంగా వైసీపీని ఓడిందాం తరిమి కొడదాం ఈ రాష్ట్రం నుంచి అని చెప్పి కూడా ఆయన తన శ్రేణులకి అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా నిన్నటి రోజు డివిజన్ వారీగా కాకినాడకి సంబంధించి ఏదైతే యాభై డివిజన్లు ఉన్నాయో యాభై డివిజన్లో ఇంకా పదిహేను డివిజన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ముప్పై ఐదు డివిజన్లు పూర్తిగా కూడా సమీక్ష చేసి ఏదైతే తటస్థంగా ఉన్న శ్రేణులతో అలాగే జనసేన వీర మహిళలతోని అందరితోని కూడా ప్రత్యేకించి మాట్లాడి దిశానిర్దేశం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ ఈ ఒకవైపు ఇన్ఛార్జీలతో మాట్లాడుతూనే మరొక వైపు ఈ డివిజన్కి సంబంధించి ఈ వీర మహిళలతోని జన సైనికులతోని మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే నిన్నటి రోజు ప్రత్యేకించి కాకినాడ నగరానికి సంబంధించి కార్మిక సంఘాలు వైద్యులు న్యాయవాదులు ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళందరినీ తోని కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకంటే ముఖ్యంగా కార్మిక సంఘాలైతేనో వైద్యులు న్యాయవాదులు ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా కాకినాడకి పెన్షనర్స్ ప్యారజైడ్ అంటే స్వర్గధామంగా పిలుస్తూ ఉంటారు రిటైర్ అయిపోయిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో కాకినాడ నగరానికి పెట్టింది పేరు అయితే కాకినాడ నగరంలో ప్రస్తుతం మహిళలకి రక్షణ లేదు భయభ్రాంతులు గురి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా ఒక నెల రోజుల పాటు ఏదైనా ఊరు వెళ్ళిన పరిస్థితుల్లో కాకినాడ వదిలేసి వెళ్ళిన పరిస్థితుల్లో కాకినాడలో కబ్జా కబ్జాకూరలు ఎక్కువైపోయారు కబ్జాలు ఎక్కువైపోతున్నాయి స్థలాలు ఆక్రమించుకుంటున్నారు అన్న పరిస్థితికి కాకినాడ ప్రస్తుతం చేరుకున్న నేపథ్యంలో పెన్షనర్స్ ప్యారడైజ్ కాదు ఇది వైకాక అరాచకాలకి పెట్టింది పేరుగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం దీన్ని ప్రజలందరికీ వివరించండి కాకినాడ నియోజకవర్గం ముఖ్యంగా కాకినాడ నగరం కానీ రూరల్ కానీ గ్రామీణం ఈ రెండు విడివిగా చూడొద్దు రెండింటిని కలిపి ఒకలాగే చూడండి పోరాటం ఖచ్చితంగా చేయాలి మనం అనుకుంటే ఎందుకు సాధించడం ఖచ్చితంగా చేయగలం ఏదైనా సాధిస్తామని కూడా తన శ్రేణులకి ధైర్యం నూరు పోసే ప్రయత్నాలు కూడా నిన్న పూర్తి స్థాయిలో ఎందుకంటే ఉదయం మొదల దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ డివిజన్ల వారి సమీక్షలోనే అలాగే ఇన్ఛార్జీల సమీక్షలోనే పూర్తిగా రాబోయే ఎన్నికలకి సమాయత్తం చేస్తూ పూర్తిగా వైసీపీకి సంబంధించి ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ గతంలో జరిగినటువంటి హత్యకి సంబంధించి వివరాలు పూర్తిగా కూడా వై వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీయే రాజకీయ నేతలే పూర్తిగా కూడా అధికారంలో ఉన్న వాళ్ళే హత్యలకి పాల్పడి డోర్ డెలివరీ చేసిన సంగతులను ప్రతి కార్యకర్తకి వివరించి మరొకసారి ఇదంతా ప్రజల్లోకి చెప్పాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పట్ల ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తారన్న పథకాలు అమలు చేయట్లేదు పూర్తిగా కూడా అమలు చేస్తారని హామీ ఇచ్చి తర్వాత రద్దు చేసిన పరిస్థితులు వీటన్నిటిని కూడా వాళ్ళు ఏ విధంగా హత్యలు చేయబడుతున్నారో లేదంటే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్సీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఎండగట్టేందుకు ప్రతి ఇంటింటికి వెళ్ళి వైసీపీ అనుసరిస్తున్న విధ్వంసకర పాలన ప్రతి ఒక్కరికి చెప్పాలని కూడా ఆయన సూచించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ముఖ్యంగా భారీ చేరుకలు ఉంటాయని నేపథ్యంలో ఒకరోజు ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి నేను రోజు పార్టీ వర్గాలు కూడా మూడు రోజుల పర్యటన నాలుగో రోజు కూడా కొనసాగించాలని తొలుత నిర్ణయం తీసుకున్నప్పటికీ పూర్తిగా నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన తర్వాత పూర్తిగా ఈరోజు నియోజకవర్గాల వారి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొంతమంది ఇన్ఛార్జీలే ఉండడం అది కూడా మధ్యాహ్నం వరకు పూర్తయ్యే సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆఖరి రోజు రేపే కావడంతో పూర్తిగా

ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం ఇక్కడ ఉంటే వాతావరణానికి కూడా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పటికే మూడు రోజులు అవసరమైతే మరొకసారి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈరోజు సాయంత్రానికే ముగించుకుని వెళ్లే అవకాశాలు కూడా ప్రస్తుతం కనపడతా ఉన్నాయి అయితే మూడు రోజులు పర్యటన తొలితే ఖరారు చేసినప్పటికీ రోజు ఎక్స్టెన్షన్ చేయాలి ఎందుకంటే మరింత డివిజన్లు ఉన్నాయి సమీక్ష పూర్తిగా చేయవలసి ఉంది అభ్యర్థులతో మాట్లాడవలసి ఉంది గెలుపు గరియాలని కొంతమందిని ప్రకటించే వెళ్తారు అన్న మాటలతోటి లేదంటే ఇతర పార్టీల నుంచి తమ పార్టీ వైపు చూస్తున్న నేతల్లో చేరికలు కూడా ఉంటాయని చెప్తున్న పరిస్థితుల్లో ఒకరోజు ఎక్స్టెన్షన్ అనేది అడిగారు అది కూడా పూర్తిగా కూడా ఖరారు కాని పరిస్థితి అంటే ఈరోజు సాయంత్రానికే ముగించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ముఖ్యంగా జనసేన టీడీపీ సమన్వయంతో వెళ్లేందుకు టీడీపీతో మరింత బలం వెళ్ళకాలి తన రాజకీయ ప్రయాణంలో టీడీపీతో వెళ్తే మరింత బలం కోసమే టీడీపీతో పొత్తు సమన్వయం ఉన్నాం మనం కూడా అలాగే వెళ్ళాలని శ్రేణులు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ ఇదే అంశానికి సంబంధించి జనసేన టీడీపీ పొత్తు తర్వాత అయితే ఫ్రస్ట్రేషన్లో అయితే జగన్ ప్రస్తుతం ఉన్నాడు ఏదో ఏం చేస్తున్నాడు అన్నదానికి అలాగే మహిళలతో మాట్లాడిన సందర్భంలో ముఖ్యంగా మహిళలందరూ కూడా రక్షణ లేదు అన్న చెప్పిన మాటకి తల్లిని చెల్లిని గెంటేసిన వాడి పాలనలో రక్షణ ఎలా ఉంటుంది నేను మన ప్రభుత్వం వస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళల రక్షణ ప్రాధాన్యతనిస్తూ తొలిగా మనం చేసే చర్యలు కానీ చట్టాలు కానీ ప్రత్యేకించి తీసుకుంటాము ఆ విధంగానే ముందుకెళ్తాము మూడు నెలల్లో మన ప్రభుత్వం రాబోతుందని ధైర్యం నింపి మహిళల్లో కూడా ప్రతి మహిళకి సెల్ఫీలు తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు ధైర్యం నింపి ధైర్యంగా ఉండండి ముందుకెళ్ళండి జనాల్లోకి ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉండండి జనసేన పార్టీ లక్ష్యాలు చెప్పండి మన సత్తా చాటండి గెలుపు సాధిద్దాం ఖచ్చితంగా మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పి చిన్న దిగుస్థాయి నేత నుంచి పై స్థాయి నేత వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు కూడా స్థాయిలో ధైర్యం నింపే ఇప్పటి ఇప్పటివరకు కొనసాగాయి దీన్ని బట్టి చూస్తూ ఉంటే కాకినాడ నుంచే శ్రీకారం చుట్టినట్టుగా అయితే కనపడుతూ ఉంది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏదైతే కాకినాడ డివిజన్లో పోటీకి దిగుతానని ద్వారంపూడి చంద్రశేఖరరావు ఓడించే లక్ష్యంగా అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నట్లుగా అయితే అర్థమవుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ వర్మ